ఇంతకు ముందు మనము అంతఃస్రావ వ్యవస్థ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ అనేది చూసాం కదా, ఇప్పుడు దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. అంతఃస్రావ వ్యవస్థ రసాయనిక సమన్వయంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు హార్మోనల్ వ్యవస్థ అనేది ఏ రకంగా పనిచేస్తుంది, హార్మోనల్ వ్యవస్థ అనేది దేని ద్వారా సమన్వయించబడుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అంశం. హార్మోనల్ వ్యవస్థ అనేది ఎండోక్రైన్ సిస్టమ్ మనం చెప్తాం. ఎండోక్రైన్ సిస్టమ్ అని అంటే ఏం లేదు, అంతఃస్రావ వ్యవస్థ, ఇక్కడ మనం వినాల గ్రంథుల స్రావాలు అని కూడా చెప్తాము. ఈ అంతఃస్రావ వ్యవస్థ యొక్క మొత్తం అన్ని స్రావాలు కూడా శరీరంలోని అన్ని భాగాల యొక్క కణాల యొక్క సమన్వయానికి ఉపయోగపడుతూ దాని యొక్క విధులను క్రియలను నిర్వర్తించడానికి ఉపయోగపడతాయి. సో ఇక్కడ మనం ఎందుకు వీటిని వినాల గ్రంథులుగా చెప్తున్నాము, ఎందుకు అంటే వీటి యొక్క స్రావాలు అనేది నాళాల్లో కాకుండా రక్తము లేదా శోషరసం లోపల విడుదలయ్యి సంబంధిత టార్గెట్ అవయవానికి రీచ్ అయ్యి వాటి యొక్క విధిని నిర్వర్తించడానికి ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్ లో చూసుకున్నట్లయితే మనం ఏ రకంగా అంటే ఎన్ని మనకు ఎండోక్రైన్ సిస్టమ్ లో గ్రంథులు అనేవి ఉన్నాయి, అంటే వినాల గ్రంథులు ఎన్ని ఉన్నాయనేది మొట్టమొదటిగా మనం చెక్ చేసుకుందాం. వినాల గ్రంథులు ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి ముఖ్యంగా హైపోథాలమస్ అనే భాగం, మెదడు యొక్క హైపోథాలమస్ అనే భాగం నుంచి అక్కడ నుంచి యాక్టివేషన్ జరగడం అనేది జరుగుతుంది. హైపోథాలమస్ భాగం లోపల మనకు సీట్ ఆఫ్ సోల్ అనే భాగం ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము అంటే పీనియల్ బాడీ, పీనియల్ దేహంగా చెప్తాము. ఇక్కడైతే హైపోథాలమస్ పీనియల్ బాడీ రెండు కలిసే చోటులో మనకు ఒక నిర్దిష్టమైన నిర్మాణం అనేది ఉంటుంది, దానినే మనం హైపోథాలమస్ రీజియన్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అంతఃస్రావ వ్యవస్థ అంతా కూడా నియంత్రించబడుతుంది. జనరల్ గా ఇక్కడ పిట్యూటరీ గ్రంథి మొత్తానికి రెండింటి మధ్యలో ఉన్న నిర్మాణం అనేది పిట్యూటరీ గ్రంథి అనేది మొత్తం అంతఃస్రావ వ్యవస్థను నియంత్రించేదిగా ఉంటుంది. దేహంలో చూసినట్లయితే మన బాడీ మొత్తం లోపల ఎన్ని అంతఃస్రావ గ్రంథులు ఉన్నాయనే సిక్వెన్షన్ ఆర్డర్గా మనం ఇప్పుడు చూసుకుంటాం. మొట్టమొదటిగా ఫస్ట్ చెప్పినట్టుగా పిట్యూటరీ గ్రంథి అనేది మొట్టమొదటి భాగంగా ఉంటుంది. నెక్స్ట్ కంఠం లోపల థైరాయిడ్ గ్రంథి, యవటి గ్రంథిగా మనకు తెలుసు, చాలా మందికి థైరాయిడ్ హార్మోన్ లోపం అనేది మీరు జనరల్ గా అబ్జర్వ్ చేస్తుంటారు. థైరాయిడ్ గ్రంథి అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దాని కింద థైరాయిడ్ అవటి గ్రంథి కింద పాశ అవటి గ్రంథి అనేది ఇంకొకటి ఉంటుంది, దాన్ని తారా థైరాయిడ్ గ్రంథిగా మనం చెప్పుకుంటాం. దానికి తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి బ్రాంకియస్, మన ఊపిరితిత్తులకి విడుదలయ్యే రీజియన్ లోపల మనకి థైమస్ గ్రంథి అనేది ఇంకొక గ్రంథిగా చెప్తాము. మళ్ళీ మనం జీర్ణ వ్యవస్థ భాగానికి తీసుకున్నట్లయితే అక్కడ క్లోమం అనే అంతఃస్రావ గ్రంథి ఉంటుంది. ఆ తర్వాత కిడ్నీల పైన మూత్రపిండాల పైన అధివృక్క గ్రంథిగా మనకి ఇంకో అంతఃస్రావ గ్రంథి ఉంటుంది. మళ్ళీ రీప్రొడక్టివ్ సిస్టమ్కి వచ్చినట్లయితే పురుషుల లోపల ముష్కాలు అంతఃస్రావ గ్రంథులు, స్త్రీల లోపల అయితే స్త్రీ బీజ కోశాలు అంతఃస్రావ గ్రంథులుగా ఉంటాయి. అంటే ఈ టోటల్ అన్నీ కూడా మానవ దేహం లోపల అంతఃస్రావక గ్రంథుల యొక్క భాగాలు. ఇది ఓకే, వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ప్రతి ఒక్క గ్రంథి మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని. ఇందాక చెప్పినట్టుగా హైపోథాలమస్ నెక్స్ట్ పీనియల్ దేహం, ఈ రెండు అనేవి కూడా చాలా ముఖ్యమైనవి. వీటి మధ్యలో ఉన్న మనకు పిట్యూటరీ గ్రంథి అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పాను. హైపోథాలమస్ అనేది మెదడు యొక్క కింది భాగం లోపల, అంటే చిన్న మెదడు యొక్క కింది భాగం లోపల ఒక పొర వంటి నిర్మాణం సిస్టమ్ లో ఉంటుందో ఇది కూడా అలా ఉంటుంది అనమాట. దాని గురించి కొంచెం చిన్న బిట్టు మనం ఇప్పుడు చూసుకుందాం. హైపోథాలమస్ హైపో అంటే క్రింద, థాలమస్ అంటే గది వంటి నిర్మాణం, ఎక్కడ మెదడు యొక్క అంటే చిన్న మెదడు యొక్క కింద భాగం లోపల గ్రంథి వంటి చిన్న చిన్న గది వంటి నిర్మాణాన్ని హైపోథాలమస్ గా చెప్తాం. హైపోథాలమస్ కి ఇలాంటి నిర్మాణం ఒక చిన్న క్లీన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నిర్మాణంలో ఏముంటుంది అంటే హైపోథాలమస్ కి ఆనుకొని మనకు పిట్యూటరీ గ్రంథి అనేది ఉంటుంది. హైపోథాలమస్ ఇది మెదడు యొక్క కింది మెదడు యొక్క
భాగంగా తీసుకున్నట్లయితే, దీన్ని హైపోథాలమస్గా తీసుకున్నట్లయితే, దీనికి ఆనుకొని మన పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. కావున అంచిక సహాయంతో ఇది ఈ పిట్యూటరీ గ్రంథి అనేది హైపోథాలమస్కి అతుక్కొని ఉంటుంది. ఎలా అంటే చిన్నగా ఒక బఠానీ గింజ పరిపాలన లోపల హైపోథాలమస్కి చిన్న కాడ సహాయంతో మన ఈ పిట్యూటరీ గ్రంథి అనేది చిన్న బఠానీ గింజలాగా అతుక్కొని ఉంటుంది. ఏమవుతుంది దీని యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే, దీన్ని పూర్వ పిట్యూటరీ గ్రంథి, పర పిట్యూటరీ గ్రంథిగా రెండు భాగాలుగా, రెండు లంబికలుగా అది ఉంటుంది. పూర్వ పిట్యూటరీ గ్రంథి అంటే అడినో హైపోఫైసిస్, అడినో హైపోఫైసిస్. పర పిట్యూటరీ గ్రంథి అని అంటే న్యూరో హైపోఫైసిస్. ఇక్కడ అడినో హైపోఫైసిస్ కి అంటే నాడీ వ్యవస్థ సమన్వయం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అడినో హైపోఫైసిస్ లోపల కణాలు కణాల యొక్క సమన్వయం జరిగిన తర్వాత నర్వస్ సిస్టమ్ ఎంటర్ అయిపోయి దాని నుంచి కోఆర్డినేషన్ అనేది జరుగుతుంది. న్యూరో హైపోఫైసిస్ కి అంత అవసరం లేదు, డైరెక్ట్ నాడీ కణాలతోటి లింక్ అయి ఉంటుంది కాబట్టి నాడీ కణాలు వీటి యొక్క శ్రావాలను డైరెక్ట్ గా తీసుకొని శరీరం అంతా భాగాలకి వ్యాపించడం విస్తరించడం చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది యొక్క హైపోథాలమస్ యొక్క నిర్మాణం. నెక్స్ట్ దాని నుంచి మనకి పిట్యూటరీ గ్రంథి ఏ రకంగా ఉంటుంది అనేది దాని యొక్క నిర్మాణం. జనరల్గా ఇందాక న్యూరో హైపోఫైసిస్ పర పిట్యూటరీ గ్రంథి గురించి చెప్పుకున్నప్పుడు నాడీ శ్రావక కణాలు అనే ఒక పదం మనం ఆడాం కదా. నాడీ శ్రావక కణాలు ఏం చేస్తాయి ఇక్కడ అంటే, ఈ నాడీ శ్రావక కణాలు ఈ ఎండోక్రైన్ గ్లాండ్ అంతఃస్రావక వ్యవస్థను విడుదల చేసే హార్మోన్లను గ్రహించి నిర్దిష్ట లక్ష్య అవయవాలకు రీచ్ అయిపోయి వాటి యొక్క విధి సమన్వయానికి కోఆర్డినేషన్కి ఉపయోగపడుతుంది. జనరల్గా మనం ఎందుకు వీటి యొక్క ముఖ్యమనేది ముఖ్యమైనవి ఏంటి, దీనికి హార్మోన్ల ఇంపార్టెన్స్ అనేది తీసుకున్నట్లయితే, మన శరీరంలో ప్రతి ఒక్క దేహ భాగాలకి రక్తనాళం కానీ నాడీ వ్యవస్థ కానీ వెళుతుంది కానీ దాని యొక్క సమన్వయం అనేది ప్రతి ఒక్క కణానికి అనేది రీచ్ అవ్వదు. ఎందుకు అనంటే చాలా సూక్ష్మమైన భాగాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్క సూక్ష్మమైన భాగాలకి కూడా వాటిని సమన్వయపరచడం అనేది చాలా చాలా ఎసెన్షియల్. దానికోసం ఈ అంతఃస్రావక వ్యవస్థ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క సూక్ష్మమైన కణ నిర్మాణానికి కణజాలానికి కూడా వీటి యొక్క స్రావాల ద్వారా శరీరాన్ని సమన్వయపరుస్తుంది. అంటే హోమియోస్టాసిస్లో దీని యొక్క పాత్ర అంటే హార్మోన్ల యొక్క పాత్ర అనేది చాలా అవసరం. అంటే శరీరం సమతాస్థితిని మెయింటైన్ చేయడం అవసరానికి ఉపయోగపడే వ్యవస్థనే మనం అంతఃస్రావక వ్యవస్థగా చెప్పుకోవచ్చు. అలాంటి సూక్ష్మమైన భాగాల లోపల నాడీ శ్రావక కణాల లోపల కూడా వీటి యొక్క కోఆర్డినేషన్ ఉండే విధంగా ఈ కణాలు అనేవి అంటే న్యూరో హైపోఫైసిస్ యొక్క లక్షణం అనేది ఉపయోగపడుతుంది. చూద్దాయినా ఈ అడినో హైపోఫైసిస్, న్యూరో హైపోఫైసిస్, హైపోథాలమస్ రిలీజింగ్ హార్మోన్స్ అని మనము మొత్తం హార్మోన్లన్నింటినీ కూడా హైపోథాలమస్ రిలీజింగ్ హార్మోన్స్ అనే చెప్తాం. వాటి యొక్క హైపోథాలమస్ యొక్క శ్రావక హార్మోన్లు అనే చెప్తాం. ఎందుకు అంటే హైపోథాలమస్ అనేది మెయిన్ అనమాట ఈ హార్మోన్ల చేస్తాయి. నిరోధక హార్మోన్లని కూడా విడుదల చేస్తాయి, రిలీజింగ్ హార్మోన్స్. నెక్స్ట్ రిలీజింగ్ హార్మోన్స్ అంటే విడుదల హార్మోన్స్. రిలీజింగ్ హార్మోన్స్ ఏవి చేస్తాయి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఎక్కడైతే అవసరమో అక్కడ విడుదలకు సోపానాలుగా ఈ విడుదల హార్మోన్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ అంటే పెరుగుదల హార్మోన్. సొమాటోట్రోపిన్ అనే ఉంటుంది, దాని పెరుగుదల హార్మోన్ని గ్రోత్ హార్మోన్గా పిలుస్తాము. నెక్స్ట్ సొమాటోట్రోఫిన్గా కూడా పిలుస్తాము. సొమాటోక్రైన్ అనే కణాలు వీటి యొక్క ఉత్పాదకతకు ఉపయోగపడతాయి. శరీరం లోపల గ్రోత్ అనేది ప్రతి ఒక్క భాగానికి అవసరం. ఒక పర్టికులర్ రీజన్ ఇక్కడనే పెరగాలి ఇక్కడనే పెరగాలి అనేది ఉండదు. కాబట్టి సొమాటోట్రోఫిన్, సొమాటోక్రైన్ కణాలు ఎప్పుడైతే మనం సొమాటోట్రోఫిన్ హార్మోన్ విడుదల చేస్తాయో, ఎప్పుడైతే అవసరమో అవి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వీటిని విడుదల హార్మోన్, రిలీజింగ్ హార్మోన్ అంటాం. కంటిన్యూస్ గ్రోత్ అనేది మనకు అక్కర్లేదు, ఎప్పుడైతే అవసరమో అప్పుడే గ్రోత్ అనేది ప్రొలిఫరేట్ అవుతుంది. కాబట్టి వాటిని స్టాప్ చేసేది స్టాపింగ్ హార్మోన్స్, నిరోధక హార్మోన్ లేదంటే ఇన్హిబిటరీ హార్మోన్స్ అని కూడా అంటాము. ఈ హార్మోన్స్ అనేవి ఎసెన్షియల్, ఇవి కూడా రిలీజ్ కావడం అవసరం. కాబట్టి నిరోధక హార్మోన్లు కూడా ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్కి గ్రోత్ హార్మోన్ తీసుకున్నాం కాబట్టి
చేస్తుందో స్టాప్ చేయడానికి ఇన్హిబిషన్ యాక్టివిటీని ఇన్హిబిషన్ స్టాప్ చేయడానికి సొమాటోస్టాటిన్ అనే హార్మోన్ని విడుదల చేయడం ద్వారా గ్రోత్ అనేది అటుక అయిపోతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ అనేది స్టాప్ అవ్వాలి. అప్పుడు మనకి ఏ హార్మోన్ రిలీజ్ అవుతుందంటే సొమాటోస్టాటిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల అక్కడితో పెరుగుదల మనకు అనేది అయిపోతుంది. కానీ నిరంతర పెరుగుదల అనేది మనం నీటిలో చూస్తాం, కానీ వాటిని నిర్జీవ కణాలుగా పరిగణిస్తాం. ఎందుకంటే హెయిర్ లోపల గోర్ల లోపల నిరంతర అభివృద్ధి నిరంతర పెరుగుదల అనేది మనం చూస్తూ ఉంటాం. అది ఏజ్ని బట్టి ప్రాబ్లమ్స్ని బట్టి స్టాప్ అవుతుంది, కానీ నాట్ రిలేటెడ్ టు దిస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది మొత్తం ఇంట్రడక్షన్ పార్ట్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ప్రతి ఒక్క పార్ట్ ప్రతి ఒక్క గ్రంథి ఏ రకంగా మనకు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది, ఆ హార్మోన్లు వెయిట్ మీద యాక్టింగ్ చేస్తాయి, అంటే వెయిట్ మీద దాని యొక్క చర్యను నిర్వర్తిస్తాయి, వాటి యొక్క విధి విధానాలు ఏంటనేది